అందరికీ నమస్కారం. ఈరోజు నుండి మనకి సిబిఏ 1 ఎగ్జామ్స్ 1 నుండి 8వ తరగతి వరకు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా 6వ తరగతి విద్యార్థులకి కొంతమందికి ఓఎంఆర్ షీట్స్ వచ్చాయి కానీ వివరాలు లేవు. అటువంటి వారికి మనం వివరాలు నింపాలి, అక్కడ ఇచ్చిన కాలమ్స్ ప్రకారం వివరాలు నింపాలి. అదేవిధంగా 1 నుండి 8వ తరగతి వరకు కొన్ని క్లాసులకి సంబంధించి విద్యార్థుల తాలూకా వివరాలు ఆ ఓఎంఆర్ షీట్స్లో లేవు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు ఓఎంఆర్ షీట్సే రాలేదు. అటువంటి వారి కోసం మనకి విద్యాశాఖ వారు బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఇవ్వడం జరిగింది. ఆ బఫర్ ఓఎంఆర్ షీట్స్ని మనం వినియోగిస్తాం. ఏ విద్యార్థికి అయితే ఓఎంఆర్ షీట్ రాలేదో బఫర్ ఓఎంఆర్ షీట్లో ఆ విద్యార్థి యొక్క ఆ కాలమ్స్ ప్రకారం వివరాలు నింపాలి. ఈ విధంగా విద్యార్థికి ఓఎంఆర్ షీట్ వచ్చి వివరాలు లేని వారివి ఓఎంఆర్ షీట్స్ ఉన్నాయి, వాటి మీద వివరాలు నింపాలి. అటువంటి ఓఎంఆర్ షీట్స్ని, అదేవిధంగా బఫర్ ఓఎంఆర్ షీట్స్ ఎవరికైతే మనం వినియోగించామో అటువంటి వారి ఓఎంఆర్ షీట్స్ని మనం టీచర్స్ అటెండెన్స్ యాప్లో స్కాన్ చేసి లింక్ చేయాలి. అయితే ఏ విధంగా చేయాలి ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. అయితే ఈరోజు నుండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేటటువంటి ఐకాన్ని మన అటెండెన్స్ యాప్లో ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అప్డేట్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా స్కాన్ చేయాలి ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్, ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసాం. చేయగానే మనకి ఇక్కడ మనకు కనిపించింది, చూడండి, ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి కనిపించింది. ఇక్కడ క్యాప్చర్ ఓఎంఆర్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడండి. దీని మీద మనం జస్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా క్లాస్ని సెలెక్ట్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మా స్కూల్ అయితే 3 to 10 కాబట్టి కనిపిస్తుంది. అదే ఎలిమెంటరీకి అయితే 1 to 5 కానీ 1 to 1-2 తరగతులు కానీ కనిపిస్తాయి. కొన్ని హై స్కూల్లో 6 నుండి 10 వరకు ఉంటే 6 నుండి 10 వరకు కనిపిస్తాయి 6th to 10th. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th B లో ఒక స్టూడెంట్కి ఓఎంఆర్ షీట్ వచ్చింది కానీ వివరాలు లేవు. మనం వివరాలు నింపాలి. నింపిన తర్వాతను ఇక్కడ ఏ విద్యార్థి యొక్క ఓఎంఆర్ షీట్ మీద వివరాలు లేవో ఆ విద్యార్థిని మనం చూస్ చేసుకొని అప్పుడు ఆ విద్యార్థులక ఓఎంఆర్ షీట్ని ఈ మొబైల్ కిందన మనం ఉంచి ఆ క్యూఆర్ కోడ్ని మనం ఇప్పుడు స్కాన్ చేసినట్లయితే ఈ విద్యార్థికి ఆ ఓఎంఆర్ షీట్లో ఉండేవన్నీ కూడాను లింక్ అప్ అవుతాయి. ఎప్పుడైతే మనం అది స్కాన్ చేస్తారో ఆన్సర్లని ఈ విద్యార్థికి ఆ మార్కులు వెళ్ళడం జరుగుతుంది. సో అందుకు అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ స్కాన్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ విద్యార్థిని మనకి వివరాలు లేవు కాబట్టి ఈ విద్యార్థి తాలూకా దీని మీద మనం టచ్ చేసినట్లయితే మనకి వెంటనే స్కానర్ వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా మనకి స్కానర్ అనేది అందుబాటులోకి రాలేదు కాబట్టి అయితే టైం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో అందుకు ఇక్కడ మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. అందుకు ఎటువంటి గాబరా పడిన అవసరం లేదు. అది టైం టు టైమ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండాలి.